మనం మొదటి పాఠంలోని పోయమ్స్ నేర్చుకున్నాం, అర్థాలు నేర్చుకున్నాం కదా. మరి ఈరోజు బ్లాంక్స్ నేర్చుకుందాం. చూడండి, మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 10 ఓపెన్ చేయండి. అక్కడ ఈలో క్రింది ఖాళీలను పూరింపుము అని ఉంది కదా, కనిపించిందా? ఆ ఖాళీలు పూరింపుము అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, అవి ఈరోజు కంప్లీట్ చేద్దాం. చూడండి, మొదటిది నేను బ్లాంక్ చదివి దానికి ఆన్సర్ మాత్రమే బోర్డు మీద రాస్తాను. మీరు ఆన్సర్ని చక్కగా పెన్సిల్తో నీట్గా ఆ బ్లాంక్లో ఫిల్ చేయండి, ఓకేనా? మరి ఫస్ట్ బ్లాంక్ వచ్చి త్యాగధనుల డాష్. త్యాగధనుల ఏమొస్తుంది అక్కడ? వారసులం. ఆ బ్లాంక్లో మీరు వారసులం రాయండి. రైట్ నీట్లీ చిల్డ్రన్. త్యాగధనుల వారసులం. సెకండ్ది జాతి డాష్ శత్రువు ఎదిరిద్దాం. ఆ డాష్లో ఏమొస్తుందంటే స్వేచ్ఛ నపహరించు. జాతి స్వేచ్ఛ నపహరించు. విజయం సాధించుదాం డాష్ ఎగరేద్దాం. జయం సాధించుదాం జయ పతాక ఎగరేద్దాం. బ్లాంక్లో మీరు జయ పతాకం రాయండి. జయ పతాకం. నెక్స్ట్ వన్, హిమశైల డాష్ సముద్రపాద కీటయ్. హిమశైల కిరీటయ్. బ్లాంక్లో ఏం రాయాలమ్మా? కిరీటయ్. లాస్ట్ వన్ డాష్ భరతమాత మన తల్లికి జోహార్. విలసిల్లే విలసిల్లే భరతమాత. చూడండి, ఒక్కసారి బ్లాంక్స్ చదువుతాను, జాగ్రత్తగా చూడండి. త్యాగధనుల వారసులం. జాతి స్వేచ్ఛ నపహరించు. శత్రువుని ఎదిరిద్దాం. విజయం సాధించుదాం జయ పతాకం ఎగరేద్దాం. హిమశైల కిరీటయ్. సముద్రపాద పీఠయ్. విలసిల్లే భరతమాత మన తల్లికి జోహార్. ఓకేనా? ఇప్పుడు మరి బ్లాంక్స్ పూర్తి చేసుకున్నాం కదా, కింద భాషణ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి నామవాచకం, సర్వనామం ఉన్నాయి. చూడండి, మీరు ఆల్రెడీ థర్డ్ క్లాస్లో నేర్చుకున్నది మరొకసారి గుర్తు చేస్తాను. చూడండి, భాషా భాగాలు 5 అని మనం థర్డ్ క్లాస్లో నేర్చుకున్నాం. భాషా భాగాలు 5, నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం, 5 అని నేర్చుకున్నాం. మరి వాటిలో నామవాచకం, సర్వనామం ఒకసారి గుర్తు చేసుకుందాం. నామము అంటే ఏమని అర్థం? పేరు. పేరు అంటే మీకు తెలుసు కదా, ఏవైనా పేర్లు కావచ్చు. ఇలా ఏవైనా సరే, మనుషులు కానీ జంతువులు కానీ వస్తువులు కానీ ఏవైనా సరే పేర్లను తెలియజేసే పదాలని ఏమంటాం? నామవాచకం అంటాం. నామవాచకం అంటే ఏంటమ్మా? పేర్లను తెలియజేసే పదాలు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, మరి ఊరి పేర్లు కావచ్చు, ఏవైనా సరే, మరి వస్తువులు కావచ్చు, ఏదైనా సరే పేర్లను తెలియజేసేది అది నామవాచకం అవుతుందన్నమాట. అది మీకు ఉదాహరణలు మీకు చూడండి, రాము, లత, మామిడి, పులి, కుక్క, కుచ్చి, బల్ల. రాము అంటే, లత అంటే మనుషుల పేర్లు, మామిడి అంటే చెట్ల పేర్లు, పులి అంటే జంతువు పేరు, కుక్క కూడా జంతువు పేరు, కుచ్చి బల్ల అనేవి వస్తువుల పేర్లు. ఇలా ఏమైనా కానీ పేర్లను తెలియజేసే పదాలు ఏమనబడతాయి? నామవాచకం అనబడుతుంది. మరి ఇలా మీరు మీకు తెలిసిన కొన్ని నామవాచకము అని పెట్టి మీకు తెలిసిన కొన్ని నామవాచకాల పేర్లు అంటే కొన్ని పేర్లు రాయండి. మరి ఇక రెండోదిగా సర్వనామం. ఇప్పుడు నామవాచకం అంటే పేర్లను తెలుసుకున్నాం కదా, సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడబడే పదాలు.
అంటే ఇప్పుడు పేరు అంటే రాము అనేది పేరు అని తెలుసుకున్నాం కదా, ఈ రాముకి బదులుగా వాడే పదమే సర్వనామం. అంటే ఇంగ్లీష్లో నామవాచకం అంటే నౌను, సర్వనామం అంటే ప్రొనౌను. ఈ నౌనుకు బదులుగా వాడతాం కదా ప్రొనౌన్స్. అలాగే తెలుగులో కూడా ఈ పేరుకు బదులుగా, నామవాచకానికి బదులుగా వాడేదే సర్వనామం. అంటే అది, ఆమె, అతడు, ఆయన, ఇది, వాడు, వారు, ఇలా అన్నమాట ఈ పదాలు సర్వనామం అనబడతాయి. అంటే రాము బదులుగా అతడు అని వాడబడ్డం, లత అంటే ఆమె అని, మామిడి అంటే అది అని, పులి అంటే ఇది అది, అలా రకరకాల పేర్లు ఉపయోగించుకోకుండా వాటి బదులుగా వాడతాం. ఈ పదాలే సర్వనామం. మరి ఇలా నామవాచకాన్ని, సర్వనామాన్ని ఉపయోగించి మరి కొన్ని మీరు రాయగలిగిన వాక్యాలు ఒక రఫ్ నోట్బుక్లో రాయండి, ప్రయత్నించండి. ఓకేనా? మరి నెక్స్ట్ క్లాస్లో రెండో పాఠం స్టార్ట్ చేసుకుందాం. సెలవు.